దసరాకు మంగళగిరిలో 800 రూపాయలు షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనసేన నాయకులందరికీ, మహిళా నాయకురాలందరికీ జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు శుభాభివందనాలు. దశాబ్ద ప్రయాణంలో ఇటుకిటిగా పేర్చుకుంటూ ఇంత దూరం వచ్చాం. ఈరోజున ఈ కొత్త ఈ కమిటీస్తోటి, స్టేట్ లెవెల్ కమిటీస్తోటి దాదాపు 200 పైచలకు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు మనకి. అన్ని కమిటీస్ దాదాపు 12 కమిటీస్లో దశాబ్ద ప్రయాణంలో జనసేన ఆలోచన విధానాన్ని నమ్మి, జనసేన సిద్ధాంతాలను నమ్మి మనం చేస్తున్న ఈ పోరాటానికి మీ మనస్ఫూర్తిగా మీ అండదండలు ఇచ్చినందుకు ఇంతకాలం, భవిష్యత్తులో మీరు నిలబడబోతున్న దానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2014 ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఒక ఓటమిని రాజకీయాలు అనగానే రాగానే విజయాలు వచ్చేస్తాయి, అద్భుతాలు వచ్చేస్తాయి, పదవులు వచ్చేస్తాయి అని చెప్పి వచ్చి ఒక ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన వ్యక్తుల సమూహం ఉంది. సో నా వెన్నంటే ఉండి గెలుపులోను ఓటమిలోను వెన్నంటే ఉంటానని చెప్పి ఈరోజు మీ అందరినీ ఒక ఏకతాటిపైన నడిపించగలిగే సత్తా మార్గనిర్దేశకులైన నదిన్ల మనోహర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనిషి నిజస్వరూపం, సహజమైన వారి క్యారెక్టర్ ఓటమిలోనే తెలుస్తుందని చెప్తారు, ప్రతికూల పరిస్థితుల్లోనే బయటకు వస్తుందని చెప్తారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా వెన్నంటే ఉండి మన పార్టీకి వెన్నెముకగా ఉన్న నదిన్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందం, ఎందుకంటే మీ అందరితోటి ఇంటరాక్ట్ అవుతుంది డే టు డే పెద్దల మనోహర్ గారు. సో ఈరోజున ఇంతమందిని కార్యవర్గ సభ్యులుగా తీసుకుంటూ పడాలరుణ్ గారి దగ్గర నుంచి అందరూ సీనియర్ నాయకులు, పిఎస్సీ సభ్యురాలుగా స్వీకరించిన శ్రీమతి పడాలరుణ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా శ్రీ పంచకల రమేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే క్రియాశీలక సభ్యుల శిక్షణా విభాగం చైర్మన్గా అనుభవజ్ఞులు సీనియర్ నాయకులు శ్రీ ఈదర హరిబాబు గారి అనుభవం పార్టీ నిర్మాణానికి, అలాగే ఈ ట్రైనింగ్స్కి, వీటన్నిటికీ చాలా ఆయన అనుభవం, అపారమైన అనుభవం పనిచేస్తున్న మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈదర హరిబాబు గారికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అలాగే ప్రోటోకాల్ విభాగం చైర్మన్గా శ్రీ మల్లినీడు తిరుమలరావు గారు, నేను ఆప్యాయంగా పిలుచుకునే బాబీ గారు, పోరాట యాత్ర అప్పుడు నా వెన్నంటే ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా పదవి కోసం కానీ పాకులు ఆడలేదు, పార్టీ కోసం ఇది చేసినా కానీ ఏ రోజు కూడా నా ఇది కావాలని ఇప్పుడు అడగలేదు. మేమే వెన్నంటే వెంటపడి ఈ రోజున మీరు ఖచ్చితంగా పదవి స్వీకరించాలని ఆల్మోస్ట్ బలవంత పెడితే ఈ రోజున ఆయన తీసుకున్నారు ఇది. ఎందుకంటే ఆయన నాకు గుర్తింపు అవసరం లేదు, నేను పార్టీ కోసం చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పిన అది మా సబబు కాదు కాబట్టి మా మర్యాద కోసం నిలబెట్టుకొని మరి ఈ రోజున మనస్ఫూర్తిగా ఈ ఆహ్వానాన్ని మన్నించినందుకు మనస్ఫూర్తిగా శ్రీ బాబీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరు లేరు, మనకి బలమైన వ్యక్తులు, ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, చాలా బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది, అక్కడ మంచి ఓటింగ్ ఉంది, కానీ దాన్ని ఒక తీరుతెన్నులు తీసుకెళ్ళగలిగే మంచి నాయకులు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు పార్టీలోకి రావడం చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగించింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్కి శ్రీ జ్యుత్తిక నాగరాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఉండి ఒకటి, ఈ ఉంగుటూరు ఒకటి, చాలా జనసేనకి చాలా బలం ఉండి కూడా సరైన దిశానిర్దేశం చేయగలిగే నాయకులు లేకపోవటం వల్ల ఒక వెళ్ళాల్సినంత బలంగా వెళ్ళలేకపోయాం. కానీ ఈ రోజున శ్రీ నాగరాజు గారు, జ్యుతికి నాగరాజు గారి ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జిగా, ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా పచ్చమట్ల ధర్మరాజు గారు ఇద్దరి రాక ఈ అసెంబ్లీ ఇన్ఛార్జిలుగా తీసుకోవటం మనస్ఫూర్తి పార్టీకి చాలా చాలా బలోపేతం బలం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ ఆమంచి శ్రీనివాసరావు గారు, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా పాప ఆయన ఎంతోమంది ఇబ్బందులు పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఆయన్ని, ఆయన మీద
కావలసిన అనేక రకాల కాంట్రాక్టులు కానీ ఇబ్బందులు పెడుతుంటే అన్ని ఇబ్బందులను తట్టుకొని పార్టీలోకి వచ్చిన నెక్స్ట్ 24 గంటలు కాకముందు నుంచే ఈ వైసీపీ నాయకులు ఆయన ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన ఏమాత్రం వెనుతిరగకుండా నేను ఉంటే జనసేనలోనే ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు ఎన్ని ఇబ్బందులకు గురి అయినా కానీ వ్యయ ప్రయాసాలకు గురి అయినా కానీ మీరు జనసేన మీద పెట్టుకున్న నమ్మకానికి నేను మనస్ఫూర్తిగా నేను మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను శ్రీనివాసరావు గారు. అలాగే శ్రీ పిస్ని చంద్రమోహన్ గారికి తూర్పు కాపులకు సామాజిక వర్గానికి చెందిన ఆయన నాకు భీమవరంలో కానీ వీటన్నిటిలో ఉత్తరాంధ్రలో కానీ మొత్తం కూర్చోబెట్టి వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చి ఈరోజు తూర్పు కాపు సామాజిక వర్గాన్ని మొత్తం జనసేన వైపు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా చంద్రమోహన్ గారికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే శ్రీ రత్నం అయ్యప్ప గారికి, శ్రీ గెడ్డ మహాలక్ష్మీ ప్రసాద్ గారికి, శ్రీ చాగంటి మురళీకృష్ణ గారికి, శ్రీ మండల రాజేష్ గారికి, వీరందరూ కూడా 2018 నుంచి అటు మన 2014 నుంచి ముఖ్యంగా పోరాట యాత్రలప్పుడు నాతో అసోసియేట్ ఉన్నారు వీళ్ళందరూ. అలాగే శ్రీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ చతులూరు సుందరరామిరెడ్డి గారికి, శ్రీ పాతూరు నారాయణ స్వామి మహేష్ గారికి, అంటే మై ఫోర్స్ మహేష్గా నాకు తెలిసిన, అలాగే శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 24 వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం బలంగా ఎగరాలి అసెంబ్లీలో, దానికి మనందరం సమిష్టిగా కృషి చేయాలని ఆశిస్తూ ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం, ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సింది చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. చరిత్రలో చాలా అతి అరుదుగా ఎవరి అండదండలు లేకుండా కేవలం జనాదరణతో ఇంత దూరం తీసుకొచ్చాం. ఈరోజున 150 మంది సభ్యులతోటికి, క్రియాశీలక సభ్యులతో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజున 6.5 లక్షల మంది పైచలుకు కార్య మన సభ్యులు, అలాగే తెలంగాణలో కూడా దాదాపు 45,000 నుంచి 60,000 క్రియాశీలక సభ్యులు, అలాగే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 200 పైచలుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇంత బలంగా ఎదుగుతూ ఉన్నాం. సో మనందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఒక దిశానిర్దేశం చేసేలాగా, వారి భవిష్యత్తుని బంగారుమయం చేసేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. అలాగే ఇది పార్టీ నేను ఒక్కటి తీసుకునే నిర్ణయాలు కాదు, మీకు మీ అందరికీ తెలియజేసుకుంటుంది కూడా. నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని, అలాగే క్రియాశీలక సభ్యుల ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, రిపోర్టుల పరంగా తీసుకుంటూ ఉంటాను. సో వాటన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాం. సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏమాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు. ఒకటి అరా మానవ సహజం కాబట్టి ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతో అందరూ కూడా అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 24 ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం. అలాగే ముఖ్యమంత్రి స్థానం ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది, నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు, సముఖతగానే ఉంటాను. కానీ నా ఈరోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల్లో భవిష్యత్తు చాలా అవసరం. ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వాటన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది. ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.